అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఈ పరిస్థితి దీక్షలు చేయడానికి కానీ రేపొద్దున చలో అంతర్వేది పిలుపునివ్వడానికి కూడా కారణం ప్రభుత్వం వారి ఉదాసీనతే. నిజంగా వైసీపీ ప్రభుత్వం కానీ గత కొద్ది నెలలుగా పిఠాపురం దేవతల విగ్రహాలు ధ్వంసం కాకుండా చూసే పరిస్థితి కానీ ఉండుంటే, ఒకవేళ ధ్వంసం చేసిన తర్వాత ఆ దోషులు పట్టుకొని ఉండుంటే నిజంగా ఈరోజు నీ పరిస్థితి దాపురించుండేది కాదు. ఒక సంఘటన కోసం అయితే నిజంగా ఇంత కరోనా సమయంలో, కరోనా విపత్తు ఉన్న సమయంలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కాదు. కానీ ఇన్ని వరుస సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఏ సంఘటన వెనకైనా సరే మతిస్థిమితం లేని వాళ్ళే చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పటం ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇన్ని వరుస సంఘటనల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రభుత్వం కానీ బలమైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన నిందితులను కానీ పట్టుకొని ఉంటే, దోషులు పట్టుకొని ఉంటే అసలు పరిస్థితి ఉత్పన్నమై ఉండేదే కాదు. ఇలాంటి కరోనా విపత్తు సమయంలో కూడా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి భావోద్వేగాన్ని ప్రకటిస్తున్నారంటే దీని తాలూకు తీవ్రత అందరూ అర్థం చేసుకోవాలి. నాకు కూడా ఇలాంటి భావోద్వేగాలని ముందుకు తీసుకెళ్ళడం నాకు వ్యక్తిగతంగా ఇవన్నీ నాకు ఇష్టమైనవి కావు. కానీ శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కానీ, ఇలాంటి దాడులు జరిగినప్పుడు కానీ, ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు నిందితుల్ని ఎందుకు పట్టుకోకుండా కాలయాపన చేసి కొద్ది రోజుల తర్వాత అది ఎవరు మతిస్థిమితం లేని వాళ్ళు చేశారని చెప్పి రోడ్డు మీద వెళ్ళి మతిస్థిమితం లేని వాళ్ళని పట్టుకొచ్చి, అంటే మతిస్థిమితం లేని వాళ్ళందరూ కేవలం దేవాలయాలు విగ్రహాలని కొడతారా, దేవాలయ రథాలని కూలుస్తారా, దేవాలయ రథాలని కాల్చేస్తారా? అంటే మతిస్థిమితం లేని వాళ్ళకి కూడా ఒక పద్ధతి ఉంటుందా? అందుకని ఇవన్నీ చిన్నపిల్లలు కూడా నవ్వుకునేలాగా ఉన్నాయని మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. వైసీపీ ప్రభుత్వం దీన్ని వెనక ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి గాయపడ్డ ప్రజల మనోభావాలని కాపాడాల్సిందని కోరుకుంటున్నాను. అలాగే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి మీ ప్రభుత్వాన్ని ఎవరు అస్థిరతకి క్రియేట్ చేయడానికి చేస్తున్నారంటే అది మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అలాంటి మాటలు 151 సభ్యులు ఉన్న మిమ్మల్ని ఎవరు అస్థిరత క్రియేట్ చేస్తారు? ప్రజల మనోభావాలు దెబ్బతినే సంఘటనలు జరుగుతూ ఉంటే, వరుస పరంపరలో జరుగుతూ ఉంటే మీరు కూర్చోబెట్టి మతిస్థిమితం లేని వాళ్ళు చేశారంటే, మామూలు ఇంట్లో ఉండే అసలు రాజకీయాల మీద ఆసక్తి లేని గృహిణులకు కూడా, చిన్నపిల్లలకు కూడా దీని మీద హాస్యాస్పదంగా ఉంటే దానివల్ల ఆ భావోద్వేగంతో బయటకు వచ్చారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతిందంటే ఒక రాజకీయ పార్టీకి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలాగే మా అలయన్స్ పార్ట్నర్ అయిన భారతీయ జనతా పార్టీ నాయకులు చలో అంతర్వేది పిలుపునిచ్చారు. ఆ పిలుపును కూడా ఇలాంటి కరోనా విపత్తు సమయంలో కూడా మాలో చర్చ జరిగింది. ఈ కరోనా విపత్తు సమయంలో కూడా మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ప్రజల భావోద్వేగాలని వారి మనోభావాలని కించపరిచినప్పుడు మనం వాళ్ళకి అనుసంధానం కాకపోతే, ప్రజలే బయటకు వచ్చినప్పుడు అది తప్పు చేసిన వాళ్ళు అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మనం మద్దతు ప్రకటించాలి అని చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రేపొద్దున చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి జనసేన కూడా బలమైన మద్దతు తెలుపుతా ఉంది. కాకపోతే మేము కోరుకునేది కూడా ఏంటంటే, ముఖ్యంగా జనసేన నాయకుల్ని కానీ, జన సైనికుల్ని కానీ, వీర మహిళల్ని కానీ, మీరు శాంతియుతంగా చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొనండి. మీ మనసులు గాయపడ్డాయి, మీ భావోద్వేగాలకి లోనవ్వకుండా మీ నిరసనను సంపూర్ణంగా తెలియజేసే హక్కు మీకుంది ప్రజాస్వామ్యంలో. అందుకని జనసేన నాయకులకు కూడా, ముఖ్య నాయకులందరూ కూడా నేను పిలుపునిస్తున్నాను. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చిన దానికి జనసేన మద్దతు తెలుపుతూ ఉంది. మీరు కూడా మనస్ఫూర్తిగా దాంట్లో శాంతియుతంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరినీ నేను వేడుకుంటున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Pawan Kalyan. I'm Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.